సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం ఘనపూర్ వేముకుంట గ్రామాలలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్రెడ్డితో కలిసి పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. హైమాస్ట్ లైట్ల ప్రారంభంతో పాటు నీటి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో అందరూ పార్టీలకు అతీతంగా అభివృద్దికి సహకరిస్తే గ్రామాలు ప్రగతి బాటలో పయనిస్తాయన్నారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్దికి పెద్దపీట వేస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాన్స్టిట్యుయెన్సీకి మీ కాన్స్టిట్యుయెన్సీ రోల్ మోడల్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు జిల్లా పరిషత్ ద్వారా మనసుగా ఏదైనా మాకు సహాయం కావాలని అడుగుతున్నారు. తప్పకుండా ఇలా అభివృద్ధి జరుగుతుందంటే ఉడతాపత్య మీకు అవసరం లేదని నా అభిప్రాయము, మీ కాన్స్టిట్యుయెన్సీకి వేరే వాళ్ళతో. కానీ ఏదో కొద్దిగా ఉడతాపత్తిగా మా ఒక్క సహకారం కూడా మీకు తప్పకుండా ఉంటుంది. ప్రతి నిర్ణయాన్ని విడుదల వారిగా పూర్తి చేస్తారనుకుంటాను. మీ ఎమ్మెల్యేగా తప్పకుండా చేస్తారా నమ్మకం ఉంది. మాకే కాదు, ప్రతి ప్రజలు మీకందరికీ ఆయన పైన గట్టి నమ్మకం ఉందని మాకు తెలుసు. ఈ సభ ముఖంగా మీ ఎమ్మెల్యే గారికి మా పూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రాలలో మొదటి వరుసలో మన అభివృద్ధి, మన రాష్ట్రం మొదటి వరుసలో ఉందని చెప్తాము. ఇది ఆషామాషి లెక్కలు కాదు. మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు, మన రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారి గిట్ట గుజరాత్లో 24 గంటల కరెంట్ లేదు, మన దగ్గర 24 గంటల కరెంట్ ఉన్నది. ఈరోజు పరిశ్రమలకు కానీ, వ్యవసాయం కానీ, గృహాలకు కానీ 24 గంటల కరెంటు. ఇవన్నీ వాస్తవమైన విషయాలు చెప్తా ఉన్నాం మీకు. ఆ విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం చూసి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇక్కడ ఆంధ్ర పాలకులు కొంతమంది ఇలా పరిపాలన రాదు అని ఆలోచన ఎక్కిరించిన రోజులు ఉన్నాయి. నవీన కూడా జారి పడకుండా ముఖం మీద గుద్దినట్టు మనం చూసి వాళ్ళు నేర్చుకుంటా ఉన్నారు. ఈరోజు చాలా ఉన్నది, మనం చేసింది తక్కువ ఉన్నది. కాబట్టి మన గ్రామాన్ని, మన ఇంటిని, మన పిల్లలను, మన కుటుంబాన్ని ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగా మన గ్రామాన్ని, మన గ్రామ ప్రజలను ఆ విధంగా చూసుకొని ముందుకు పోతే ఎక్కడ ఉండుపడకుండా మనం అభివృద్ధిలో ముందు వరుసలో పోతాం.